రవాణా శాఖలు వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది దీనివల్ల వాహనదారులకు మరింత గడ్డుకాలం తయారైంది ఇప్పటికే హెల్మెట్ లేదని ఇన్సూరెన్స్ లేదని లైసెన్స్ లేదంటూ రకరకాల కారణాలతో మనం భారీగా జరిమానా వేయించుకుంటున్నాం దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎటువంటి పత్రం లేకపోయినా జరిమానా విధించాలంటూ రవాణా రవాణా శాఖకు జారీ చేసింది కోవిడ్ కారణంగా వాహనాల రిజిస్ట్రేషన్లు లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీసిపోయాయి ఫిబ్రవరితో తీరిపోయిన ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటు అయ్యేలా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణా శాఖ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి కేసులు నమోదులో వెసులుబాటు కల్పించింది ఈ గడుపు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది కూడా దీంతో చెక్ పోస్టుల తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి మోటార్ వాహన చట్టాన్ని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమలుకు తెచ్చింది దీన్ని అనుసరించి ఏడాది జరిమానాలను భారీగా పెంచుతూ మోటార్ వాహన చట్టం సెక్షన్ నూట నుంచి నూట తొంభై తొమ్మిది వరకు కఠిన అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇలాంటి నిర్ణయాల వల్ల వాహనదారులు భారీగా జరిమానకు గురే అవకాశాలు ఉన్నాయి పన్నులు చెల్లించకుండా వాహనం తిప్పితే రెండు వందల శాతం జరిమానా అలాగే రవాణా వాహన పరిమిట్ లేకపోయినా రెండు వందల శాతం జరిమానా అంతర్రాష్ట్ర పర్మిట్ల పైన రవాణా దృష్టి సారించనుంది వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాల సంబంధించి పూర్తి స్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఇటీవల రవాణా శాఖకు ఒక నివేదిక ఇచ్చింది లాక్డౌన్ సమయంలో రవాణా శాఖ సేవలు లాక్డౌన్ సమయంలో పలు సేవలు అందించినట్లు సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ రవాణా శాఖ తెలిపింది డ్రైవర్లకు లక్ష శానిటైజర్లు కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ కమిటీ వలస కూలీల తరలింపులో ముఖ్య పాత్ర పోషించిందని మూడు వేల రెండు వందల యాభై రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా తొంభై ఆరు వేల ఏడు వందల మంది వలస కార్మికులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు తరలించినట్టుగా వివరించింది జాతీయ రహదారుల వెంబడి ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒకటి వంతున నూట పద్దెనిమిది ఫుడ్ అండ్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసిన వలస కార్మికులకు సేవలు అందించడానికి కూడా ట్రాన్స్పోర్ట్ శాఖ కోర్టు తెలియజేసింది అరవై తొమ్మిది శ్రామిక రైలు ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించి ఒక లక్ష ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది కూలీలను పొరుగు రాష్ట్రాలు తరలించినట్టు కూడా పేర్కొంది కాలినడుగు వచ్చే పదిహేను వేల మంది కూలీలను నాలుగు వందల అరవై నాలుగు ఆర్టీసీ బస్సులో వారి స్వస్థలాలకు పంపించినట్టుగా కూడా రవాణా శాఖ కోర్టు తెలియజేసింది తాము చేసిన కార్యక్రమాలను స్పష్టంగా కోర్టు ముందు ఉంచింది అలాగే జనవరి నుంచి చేయబోయేటువంటి పన్నుల విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది రవాణా శాఖ